నమస్కారమండి. చాలా మంది ఆడవాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న, చేతికి ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ రంగు గాజులు సువాసన స్త్రీలు వేసుకోవాలి, ఇలాంటి ప్రశ్న నేను తరచూ వింటూ ఉంటాను. సో దానికి సమాధానం ఒక్కసారి అందరికీ క్లారిఫై చేయాలనంటే, అందరూ చాలా మందికి సమాధానం ఉంటుంది కాబట్టి అందరికీ ఈ సందేహ నివృత్తి కోసం ఈరోజు మనం ఈ టాపిక్ చూద్దాము. ఎప్పుడైనా సరే సువాసన స్త్రీలు చేతికి ఖచ్చితంగా, అంటే సువాసన స్త్రీలు అనే కాదు, కన్నెలు బాలలు ఎవరైనా సరే ఆడవాళ్ళు చేతికి అలంకారం, మనకి అలంకార రీత్యా చూసుకున్నా సరే, జనరల్గా చూసుకున్నా, మన శాస్త్ర రీత్యా చూసుకున్నా సరే, గాజులు ఉన్న చేయి మంగళప్రదం అన్నమాట. సో గాజులు ఖచ్చితంగా ధరించాలి. కొంతమంది ఓన్లీ చేతికి డజన్ డజన్లు బంగారం గాజులు, అర డజన్ బంగారపు గాజులు వేసుకుంటారు. అంటే బంగారపు గాజులు వేసుకోవడం మంచిదే, కాకపోతే దానికి తోడు మట్టి గాజులు కూడా కొంచెం వేసుకోవాలి. మీరు ఒకవేళ పెళ్ళైన ఆడవాళ్ళు అయితే కనుక చేతికి మట్టి గాజులు ఖచ్చితంగా ధరించాలి. సో ఈ మట్టి గాజులు ఏ ఏ రంగులు వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయం మనం ఒకసారి చూద్దాం. మట్టి గాజులు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, బ్లాక్ కలర్ గాజులు చేతికి వేసుకోకపోవడమే మంచిది. బ్లాక్ అనేది ఇప్పుడు మనకి ఏదైనా ఆభరణం ధరించేప్పుడు ఆభరణానికి ప్రతి దానికి మనకి నవగ్రహ దేవతల్లో ఎవరో ఒకళ్ళు ఇండికేట్ అవుతూ ఉంటారు, అంటే అధిపతులు అవుతూ ఉంటారు. మనకి ఆభరణానికి అధిపతి వచ్చేసేసి శుక్ర భగవానుడు అనమాట. మీరు గాజులు వేసుకున్నా, మళ్ళీ హారాలు వేసుకున్నా, కాళ్ళకి పట్టీలు తొడిగినా, మెట్టెలు పెట్టుకున్నా, చెవికి రింగులు పెట్టుకున్నా, లోలాకులు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా, వాటన్నిటికీ శుక్ర భగవానుడు ఆధీనంలో వస్తారు. ఒకవేళ మీరు బంగారం ధరిస్తే శుక్ర గురువులు ఇద్దరికీ వస్తుంది, ఎందుకంటే బంగారం గురు భగవానుడు ఆధీనంలో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బ్లాక్ కలర్ గాజులు వేసుకుంటే, బ్లాక్ అనేది శని భగవానుడికి సంబంధించింది కాబట్టి బ్లాక్ కలర్ గాజులు ఆడవాళ్ళు వేసుకోవడం అనేది అంత మంచిది కాదు. అండ్ శని భగవానుడు, ఇప్పుడు మనం గాజులు వేసుకుంటున్నామంటే శని భగవానుడు భార్య జ్యేష్ఠాదేవి. సో ఆవిడ్ని ఇండైరెక్ట్గా ఆహ్వానించినట్టు అవుతుంది. జ్యేష్ఠాదేవి అంటే దుఃఖాలకి అధిదేవత అనమాట. అందుకనే మన పెద్దలు బ్లాక్ కలర్ అవాయిడ్ చేయమని చెప్తారంటే, బట్టల రూపంలో వేసుకోవడంలో కొంతవరకు తప్పులేదు, ఎందుకంటే నలుపు నారాయణ స్వరూపం కాబట్టి బట్టలు ధరించవచ్చు, కానివ్వండి ఆభరణ రూపంలో అంటే బ్లాక్ కలర్ గాజులు వేసుకోవడం మటుకు అసలు మంచి విషయం కాదు. మనం ఏ గాజులు ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా మనం ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా సరే మన ముత్తైదు చిహ్నాలు, అమ్మవారికి ఇష్టమైన కలర్లు, కలర్ ఎరుపు కలర్. సో ఎరుపు కలర్ గాజులు వేసుకుంటే చాలా మంచిది. అంటే వాళ్ళ జీవితంలో సన్మంగళాలు జరుగుతాయి, నిత్యం శుభప్రదంగా జయప్రదంగా ఉంటుంది. ఇంకోటి వీళ్ళకి సంతాన సమస్యలు ఉండవు, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండవు, వీళ్ళకి సౌభాగ్యం అనేది ఇనుముడిస్తుంది. అలానే గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే, గ్రీన్ అనేది మనకి ప్రకృతికి సంకేతం. గ్రీన్ మనకి ప్రకృతి అంతా కూడా ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది కాబట్టి మనకి రిసోర్సెస్ అంటే ధనము మొత్తం కూడా మనం ఎప్పుడైనా సరే ప్రకృతి నుంచే రాబట్టుకుంటాం. సో గ్రీన్ ప్రకృతికి సంకేతం కాబట్టి గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే కనుక ఐశ్వర్యం కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే మంచిది. బ్లూ కలర్ గాజులు వీలైనంత వరకు వేసుకోకపోవడమే మంచిది. బ్లూ కలర్ అనేది రాహు భగవానుడు మళ్ళీ శని భగవానుడు అధీనంలోనే వస్తుంది కాబట్టి, అంటే ఫ్యాషన్కి వేసుకుంటే వేసుకోవచ్చు, కానివ్వండి బ్లూ కలర్ గాజులు వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. అంటే చేపట్టే పనుల్లో కొంచెం ఆటంకాలు ఉంటాయని బ్లూ కలర్ గాజులు తెలియజేస్తున్నాయి. మంచి కలర్ ఏంటంటే చేతులకు వేసుకోవాల్సింది పర్పుల్ కలర్, చాలా మంచి కలర్ అండి. అంటే ఎరుపు తర్వాత పర్పుల్ కలర్ మంచిది. పర్పుల్ అనేది మనకి ధనాన్ని ఆకర్షించే శక్తి పర్పుల్ రంగులో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో పర్పుల్ కలర్ గాజులు వేసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ.